అందరికీ నమస్కారం ఈ వీడియోలో చాట్కి ఉపయోగించే పాపడి రెసిపీని చూపించబోతున్నాను ఇది కూడా మూడు రకాలుగా ఇందులో ఒకే పిండితో తయారు చేసుకోవచ్చు ఈ మూడింటిని కూడా వేరు వేరు చాట్ పాపిడీస్కి వాడతారు మరి స్టార్ట్ చేసేద్దామైతే ముందుగా దానికోసం మైదా పిండిని తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి వావుని నలిపి వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ నూనె పిండికి కలిసే విధంగా ఒక్కసారి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి మరి టైట్గా ఉండకూడదు అలానే మరి లూజ్గా ఉండకూడదు ఇలా కలుపుకున్న దాన్ని దీనికి ఎక్కువసేపు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు ముద్దల కింద తీసుకొని ఇలా నూనె అద్దుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న దాన్ని పైన ఒకసారి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఏమైనా కటస్ కానీ ఉంటే కట్టస్తో కట్ చేసుకో కటస్ లేకపోతే ఇలా డబ్బా డబ్బమూతలు యూస్ చేసుకొని కూడా ఇలా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని కూడా డైరెక్ట్గా ఒత్తేసుకొని నూనెలో ఫ్రై చేసేసుకోవచ్చు మరి ఇలా అయితే ఒకసారికి కొంచెం ఎక్కువగా మనకి తయారైపోతాయి ఇలా తయారైన వాటిని ప్లేట్లోకి తీసేసుకొని పైన ఒక తడి క్లాత్ని వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ మెథడ్గా మరి రెండో పాపడిని చూపిస్తాను దీనికి ఇలా ముద్ద తీసుకొని రోల్ చేసుకోవాలి దీనికి చాలా పల్చగా ఉండేలాగా చూసుకోవాలి మళ్ళీ దీన్ని మనం ఫోల్డ్ చేసుకుంటున్నాము దీనికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మనకు కావాలంటే ఇంకా ఎక్కువ లేయర్స్ వచ్చే విధంగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకునే దాన్ని సేమ్ అదే ప్లేట్ ప్లేట్లో పెట్టుకొని పైన క్లాత్ వేసుకోవాలి వీటిని గాలికి ఆరనివ్వకుండా చూసుకోవాలి అప్పుడే క్రిస్పీగా తయారవుతాయి తర్వాత ఇంకొక రకమైన పాపడి కోసం ఇలాగ ముద్ద తీసుకొని రోల్ చేసి పైన ఈ విధంగా గుచ్చుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా సమోసా షేప్లో దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకునే దాన్ని సేమ్ ఇలాగా ప్లేట్లో పెట్టేసుకొని పైన ఒక తడి క్లోత్ని వేసి పెట్టుకోవాలి తర్వాత నూనెని వేడి చేసుకోవాలి నూనె మరీ వేడిగా ఉండకూడదు మీడియంగా వేడి ఉండాలి తర్వాత ఈ పాపడిని కూడా డైరెక్ట్గా వేసేయకుండా ఇలా ఒక గరిటె సహాయంతో పైన అమర్చుకొని దీనిపైన దీన్ని ఇలా నూనెలోకి ఒక పది సెకండ్ల పాటు ఉంచి తర్వాత నేను నూనెలోకి వదిలేసేయాలి ఈ విధంగా ఇలా వదిలేసి పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక మంచి కర్రంగు వచ్చేంత వరకు అలా చేసుకుంటేనే ఇవి మంచిగా క్రిస్పీగా ఉంటాయి అలాగే చాలా ఎక్కువ రోజులు స్టోర్ అవుతాయి కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని తీసేసి మరో రకమైన పాపడిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము మరి ఇప్పుడు నేను మరో రకాన్ని చూస్తున్నాను ఈ నూనె అనేది పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మిగతా కూడా ఫ్రై చేసుకోవాలి ఇలాగే సేమ్ గరిట సహాయంతో పైన ఉంచుకొని నూనెలోకి ఒక పది గంటల పాటు ఉంచి తర్వాత నూనెలోకి వదిలేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఈ ఫోల్డింగ్ మెథడ్ మాత్రం మనకి కనీసంలో కనీసం ఒక పదిహేను నిమిషాలైనా సమయం తీసుకుంటుంది ఈ పాపిడి కంప్లీట్గా ఫ్రై అవడానికి లేకపోతే క్రిస్పీగా రావు పైన అయితే రంగు చేస్తే కానీ లోపల మెత్త మెత్తగా ఉండిపోతాయి కాబట్టి ఇవి క్రిస్పీగా రావాలంటే మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నుంచి కనీసంలో కనీసం పదిహేను నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సమోసా ఫోల్డింగ్లో ఉన్న ఈ పాపడిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో గరిటె సహాయంతో గరిట మీద పెట్టుకొని వీటిని నూనెలోకి ఒక పది సెకండ్ల పాటు ఉంచి వదిలేసి తర్వాత వీటిని రెండు వైపులా కూడా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా సేమ్ అలాగే పది నుంచి పదిహేను నిమిషాల టైం అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది సో ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోకపోతే మాత్రం లోపల మనకి పచ్చిగా ఉండిపోయి పైన క్రిస్పీగా ఉంటుంది సో ఇది ఇవి ఈ విధంగా రంగు వచ్చిన తర్వాత తీసేసి ఒక చల్లారిన తర్వాత ఒక కంటైనర్ డబ్బాలో పెట్టుకున్నామంటే పదిహేను రోజుల వరకు కూడా మనకి ఇవి ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి వీటిని తయారు చేసేటప్పుడు పిండిని కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి తర్వాత రోల్ చేసినప్పుడు ఫోల్డింగ్ అయితే ఖచ్చితంగా పల్చగా ఒత్తుకొని ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత నూనె మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియంగా వేడ్ చేసుకోవాలి అలాగే పాపడిని వేసేటప్పుడు డైరెక్ట్గా వేయకుండా గరిటె సహాయంతో వీటిని ఒక పది సెకండ్ల పాటు ఉంచి తర్వాత నూనెలోకి వదిలేసేయాలి తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ రంగు వచ్చిన తర్వాత వీటిని తీసేసి చల్లార్చి ఏటెట్ కంటే డబ్బాలో ఉంచుకున్నట్లయితే పదిహేను రోజుల పాటు స్టోర్ అవుతాయి మీకు ఇందులో చూపిస్తున్న రౌండ్ పాపడే వచ్చేసి ఇవి నార్మల్గా సింపుల్గా పైన స్టఫింగ్ పెట్టేసుకొని అన్ని ఇంగ్రిడియంట్స్ కూడా పైన వేసేసుకొని సర్వ్ చేసుకునే చాట్ రెసిపీ అనమాట పప్పుడీ చాట్ ఇది ఇది సెకండ్ వచ్చేసి సమోసాలా ఉంది కదా దీన్ని విరిచేసి ప్లేట్లో అలా పరిచేసుకొని పైన స్టఫింగ్ అంతా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పైన వేసుకొని సర్వ్ చేస్తారు మరి ఇది వచ్చేసి పంచదార వేసిన పెరుగులో డిప్ చేసి తర్వాత పైన స్టఫింగ్ అనేది పెట్టి సర్వ్ చేస్తారనమాట ఇవన్నీ మనం ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్లోనే చూస్తూ ఉంటాము కానీ సింపుల్గా మనం ఇంట్లో వీటిని తయారు చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ఇవి కేవలం వీటిని కేవలం మనం చాట్ రూపంలోనే కాకుండా స్నాక్ రూపంలో కూడా పిల్లలకి ఈవినింగ్ మనం సర్వ్ చేయొచ్చు మరి ఈ రెసిపీగా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్